అమ్మ చిన్న ఉన్నప్పుడు బావికాడ పని చేస్తే అరే మీరు మంచిగా పని చేసి కొర్రి పొద్దుకి బెల్ల వండి పెడతా అని ఆశ పెట్టేటోళ్ళు అమ్మలు మంచిగా పాలు పోసి బెల్లబు వండితే ఎంత కమ్మై ఉంటుంది మరి ఇక పోరగడ్డలు అయితే ఇంట్లోకి వెళ్ళి బెల్లం గడ్డలు ఎత్తుకొచ్చి జేబులో పెట్టుకొని ఊరించుకుంటా ఊరించుకుంటు తినేటోళ్ళు ఆ రోజులే ఏరుల్లా నాలుగు బెల్లం అంటే ఎంతో తెలువకుంటేటట్టుంది ఇప్పుడు పోరగలకు పెళ్లికి బంగారం కావాలంటే కిలోల కిలోలు దొరికేటట్టుంది కానీ తులా బెల్లం దొరకకుండా కష్టమైంది పో లగ్గంలా పిల్ల పిల్లగాడు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి పెండ్లి సామాన్ అంతా కొనుడు ఒక బెల్లం తెచ్చుడు ఒక ఎండల వడి దుకాన్ల పొంట తిరిగంగా తిరిగంగా కిలో దొరికితే అదే మా భాగ్యం అని కూడా బెల్లం లేదు అసలు కూడా బెల్లం లేదు మరి ఎందుకు అవుతుందో తెలుసునా సారా సారా పుణ్యమా అని పెండ్కి బెల్లం బంగారం అయింది ఊర్ల పొంట ఇంకా కూడా సారా బట్టలు నడుస్తున్నాయట అందులకు బెల్లం కావాలనాయే సాగుకారుస్తున్నారట ఇట్లయితే లాభం లేదని బెల్లం అమ్మితే కేసులు పెడతాం అని పోలీసు వార్నింగ్ ఇచ్చే వరకు సేట్లకు చెమటలు పట్టినాయి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని ఎవరన్నా నమ్మినా ఆధార్ కార్డు లగ్గం కార్డు చూపిస్తేనే గప్పుడు చిన్న బెల్లం కట్టా చేతిలో పెడుతున్నారట సాగుకారు అట్లున్నాయి బెల్లం తిప్పలు కాబట్టి ఈ వర్షం దివాళ్ళ మాట్లాడకుంటే నోట్ల బెల్లం కట్టలు పెట్టుకున్నవా ఏంది అని అనకుర్రి నోట్ల చక్కెర పోసుకున్నావా అనాలే